అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యుక్తి కావారాయుడు. ఇవాళ మనం ఒక మంచి రెసిపీని చూద్దాం. అంతకుముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ మనం ఎంతో టేస్టీ మరియు ఆరోగ్యకరమైన రెసిపీని చూద్దాం. అదేనండి బఠానీ రసం. మామూలుగా బఠానీలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. పీచు పదార్థం ఉండడం వల్ల మలబద్ధకం కూడా దూరం చేస్తుంది. ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. షుగర్ని కంట్రోల్ చేస్తుంది. స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది. ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇటువంటి లాభం ఉన్న ఈ బఠానీ రసం ప్రతి ఒక్కరూ తినాల్సిందే. ముందుగా ఒక మిక్సీ జార్లో శుభ్రం చేసుకున్న పచ్చి బఠానీ, టమోటో, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ చేసుకున్నాక 3 గ్లాసుల నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె కానీ కుండ కానీ తీసుకొని అందులో 1 స్పూన్ నూనె, ఆవాలు, జీలకర్ర, తెల్లవాయ రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు బఠానీ రసం నీళ్ళన్నీ పోసుకోవాలి. తర్వాత పసుపు వేసి బాగా కలపాలి. కలిపాక 2 టేబుల్ స్పూన్ల రసం పొడిని యాడ్ చేయాలి. ఇలా పొడి వేశాక బాగా కలపాలి. తరువాత 15 నిమిషాలు పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తరువాత మూత తీసి అందులో 2 స్పూన్ల బెల్లం వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల ఇంకా రుచి వస్తుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇష్టం ఉన్నవాళ్ళు మాత్రం 2 స్పూన్ల బెల్లం వేసుకోండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ బఠానీ రసంని ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.